హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. నవ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి స్పీకర్గా పనిచేసిన, తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా పనిచేసిన కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. ఇక ఆయన మరణం అటు టీడీపీలోనూ ఇటు కోడెల కుటుంబంలోనూ పెను విషాదాన్ని నింపింది. ఊహించని హఠాత్ పరిణామానికి తెలుగు రాష్ట్రాలు షాక్ అయ్యాయి. కోడెల శివప్రసాద్ మరణంతో తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆయనపై పెట్టిన కేసుల వల్లే మనస్తాపానికి గురై ఆయన ఆత్మహత్య చేసుకున్నారని మండిపడుతున్నారు. కోడెల మరణానికి నైతిక బాధ్యత వైసీపీ నేతలే వహించాలని వారంటున్నారు. ఇక వైసీపీ నేతలు టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు పట్టించుకోకపోవడం వల్లే కేసులతో ఇబ్బంది పడుతున్న కోడెల శివప్రసాద్ రావును చంద్రబాబు అవమానించడం వల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని వారు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే కోడెల కుమార్తె విజయలక్ష్మి ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయ వేధింపులు తన తండ్రి మరణానికి కారణమని భావించి కోడెల కుమార్తె విజయలక్ష్మి తన తండ్రి జగన్ ప్రభుత్వం వలనే చనిపోయారని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే తన తండ్రి మరియు సోదరులపై కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేశారని, అందువల్లే తన తండ్రి చనిపోయారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. అందువల్ల జగన్ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోడెల ఆత్మహత్యకు పాల్పడిన నాడే విజయలక్ష్మి తన తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని, రాజకీయ వేధింపులే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు ఆమె జగన్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసి తన తండ్రి మరణానికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మరోపక్క తెలంగాణ పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తులో ఆయన ఆత్మహత్య చేసుకోవడం వల్లే మృతి చెందారని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. మరి ఈ నేపథ్యంలో మరి జగన్ సర్కార్ విజయలక్ష్మి చేసిన ఫిర్యాదుపై ఎలాంటి సమాధానం ఇస్తారో వేచి చూడాలి. ఇప్పటికే వైసీపీ కోడెల ఆత్మహత్య వ్యవహారం తమ ప్రభుత్వం మీదకు రాకుండా స్వీయ రక్షణ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా టీడీపీ విమర్శలను తిప్పికొడుతోంది. ఏదేమైనా తండ్రి చనిపోయిన 48 గంటల్లోనే కోడెల కూతురు జగన్పై కేసు పెట్టి ప్రతీకారం తీర్చుకుంది అన్న కమెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.